ఇవి సీత జడ బంతి పూలు. దీన్ని సీతమ్మ జడ గంటలు, కాక్స్ కాంబ్ అని కూడా అంటుంటారు. ఇవి ఎక్కువగా డెకరేషన్కి వాడుతుంటాము. ఈ పూలు బతుకమ్మ డెకరేషన్లో బతుకమ్మ పేర్చేప్పుడు ఎక్కువగా వాడుతుండడం చూస్తుంటాం మనము. ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇప్పుడైతే మన దగ్గర డార్క్ పింక్ కలర్లో ఉంది. పెరగడానికి కొంచెం తేమ ఉంటే సరిపోతుంది, నీళ్ళు ఎక్కువగా అవసరం లేదు. ఈ పూలు 8 వారాల వరకు బాగుంటాయి. ఇది దీన్ని వెజిటబుల్గా కూడా వాడుతూ ఉంటారు. సదరన్ నైజీరియా, కాంగో, ఇండోనేషియాల్లో అయితే ఇది లీఫీ వెజిటబుల్గా డైట్లో వాడుతుంటారు వాళ్ళు. ఈ విత్తనాలు కూడా తినొచ్చు. ఇది యాక్చువల్గా మెడిసినల్ ప్లాంట్. ఈ ఆకుల కషాయం అనేది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. అలాగే ఈ విత్తనాలతోటి ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు, వాటిని వాటర్ పిల్స్ అని కూడా అంటుంటారు. దీనివల్ల యూరిన్ ప్రొడక్షన్ అనేది కూడా పెరుగుతుంది. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నాకు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.